మాట్లాడుతున్నారు, అంతకుముందు మాట్లాడలేదు, అంతే తేడా. అప్పటికి ఇప్పటికీ తేడా అదే. రెండవది ఏంటంటే కొంత ఎక్కువగా ఇచ్చి ఉండొచ్చు నేను అప్పుడు టైమ్లీ, ఎందుకంటే కొంచెం ముందు ఇచ్చి ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఇతని ప్రయారిటీ సంక్షేమం. వెరీ సింపుల్ లాజిక్ అండి. ఉద్యోగులు ఇవన్నీ చూసుకున్నారు చంద్రబాబు, మరి అదే ఉద్యోగి వేరే వాళ్ళకి ఓటు ఎందుకు వేశారు? నెంబర్ వన్ సంక్షేమాన్ని వదిలేశారు ఆయన, జనం వదిలేశారు ఆయన్ని, అంతే కదా. ఇస్తానన్నటువంటి పెన్షన్ 2000 రూపాయలు చివరిలో ఇచ్చారు, అన్న క్యాంటీన్లు చివరిలోనే పెట్టారు, పసుపు కుంకుమ పేరుతో పెట్టి అసలు ఇస్తానన్నట్టు రుణమాఫీ చేయలే, రైతులు రుణమాఫీ చేయలే పూర్తిగా, ఏదో లిమిట్ పెట్టి చేశారు రుణమాఫీ కూడా. అవన్నీ చెప్పి మాట వదిలేశారు, వదిలేసిన దానికి ఆయన వాళ్ళు వదిలేశారు. ఇప్పుడు ఈయన ఉద్యోగులకి చెప్పారు ఇస్తానని, ఇవ్వలేదు, ఉద్యోగులు వదిలేస్తారు. తీసుకున్న వాళ్ళ దగ్గర ఉండాలిగా సహజంగా. కానీ లొల్లి ఇలాగే కంటిన్యూ అయితే రేపు ఎన్నికల టైంలో ఉద్యోగుల నుంచి, రేపు ఎలక్షన్ టైంలో కానీ ఇంకొక రకంగానే ప్రభుత్వం లేదంటే వైసీపీ ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి రాదా? ఉంటుంది సహజంగా. ఇప్పుడు దొంగ ఓట్లు ఇచ్చేటప్పుడు వీళ్ళ దగ్గరుండి పల్లె ప్రాంతాల్లో ఇంటీరియర్ రూరల్ ఏరియాల్లో వేపిస్తారు దొంగ ఓట్లు. ఇప్పుడు మొన్న ఎవరో కానిస్టేబుల్ చెప్పాడు 50 ఓట్లే ఇచ్చాను నేను ఆడికి, జగన్ గారికి, అది ఇదని బూతులు తిడతామని అట్లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, అట్లాంటి వాళ్ళని ఉద్యోగులుగా అసలు ఉండనీయడం తప్పు నా దృష్టిలో. దొంగ ఓటు వేయించడానికి నువ్వెవడు అసలు? అదే కదా, నువ్వు ప్రభుత్వాన్ని డిక్టేట్ చేసేదండి.